న్యాచురల్ స్టార్ నానికి ఈ సంవత్సరం అట్టే కలిసి రావడం లేదు కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ కాగా మొదటిసారి టీవీ యాంకర్గా చేస్తున్న బిగ్ బాస్ టూకు నెగిటివ్ రెస్పాన్స్ రావడం నానిని కంగారు పెడుతుంది దానికి తోడు దారిన పోయే కంపెనీ నెత్తినేసుకున్న తరహాలో శ్రీరెడ్డి చేసిన కామెంట్స్కి లీగల్ నోటీసులు పంపడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి మల్టీస్టార్లో నటిస్తున్న నాని దాని తర్వాత చేయబోతున్న జెర్సీ టైటిల్లోగో ఇటీవలే విడుదలైన సంగతి తెలిసింది తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో రూపొందే ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ పరంగా రెండోది గతంలో కబడ్డీ నేపథ్యంలో భీమిలి కబడ్డూ జట్టు చేశాడు కానీ అంతగా విజయం సాధించలేదు ఫీల్ గుడ్ మూవీగా పేరు మాత్రం తెచ్చుకుంది మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత నాని చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా కాబట్టి అంచనాలు బాగానే ఉంటాయి ఇకపోతే హీరోయిన్ సెలక్షన్ మాత్రం దీనికి క్లిష్టంగా మారింది విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో శృతి హాసన్ తీసుకోబోతున్నట్టు తెలిసింది ఇంకా ఖరారు చేయలేదు కానీ టాక్ అయితే నడిచిందట శృతి హాసన్ అసలు ఫామ్ లో లేదు లాస్ట్ ఇయర్ చేసిన కాటం రాయుడు ఫలితం తెలిసిందే ఒకప్పుడు గబ్బర్ సింగ్ బలుపు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్లో నటించింది కానీ గత మూడేళ్లలో తెలుగులో కాదు కదా తమిళ్లో సైతం హిట్ బొమ్మ లేదు అలాంటి శృతి హాసన్ని తీసుకోవడం అంటే షాక్ ఇచ్చే విషయమే గత రెండేళ్లలో నాని అందరూ ఫ్రెష్ బ్యూటీ సర్స్ నటిస్తున్నాడు పాత హీరోయిన్లను టచ్ చేయడం లేదు మరి జెర్సీకి మాత్రం శృతి అంటే ఒప్పుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన నాని ఈ సంవత్సరం వెనకబడ్డం ఫ్యాన్స్ని కంగారు పెడుతున్నా మళ్ళీ మల్టీస్టారర్తో బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఉన్నాడు అభిమానులు మాత్రం శృతి నాని ఆశ్చర్యపోతున్నారు కానీ ఖరారయ్యేదాకా ఖరారుగా చెప్పలేం